తర్వాత విషయం కానీ ఒక ముందు ముందు జరగబోయే వాటికి ఒక మనోధైర్యాన్ని ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన క్షణాలు ఇవి. రైట్, ఇక మనం ఈ దీనికి చంద్రయాన్ అనే పేరు ఎలా వచ్చింది అనేది కొంత ఆసక్తికరమైన స్టోరీ ఉంది దీని వెనుక, తెలిసే ఉంటుంది మీకు ఇక్కడ ఉన్న సైంటిస్టులు వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి. 1999లో అప్పుడు ఇస్రో చైర్మన్గా కస్తూరి రంగన్ ఉన్నారు. అప్పట్లో చంద్రుడి మీదకి మన లూనార్ మిషన్ ఒకటి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతుల కోసం వాజ్పేయి గారిని కస్తూరి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారిని కస్తూరి రంగన్ గారు కలవడం, కలిసి అడిగితే ఆయన మంచిదే చేయాలి, మనం ఇప్పటికే చాలా వెనుకబడ్డాం, చేయాలంటూనే ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అని అంటే ఆయన సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో ఏంటి అంటే, ఓ చంద్రుడా, మేము మా మేధస్సుతో నిన్ను చేరుకోవాలనుకుంటున్నాం, మాకు దారి చూపించు అని చంద్రుణ్ణి కోరుతున్నట్టు ఉంటుందని సోమయాన్ అనే పేరుని కస్తూరి రంగన్ గారు సూచించారట. కస్తూరి రంగన్ గారు సూచిస్తే వెంటనే వాజ్పేయి గారు చెప్తూ లూనార్ మిషన్కి ఇప్పుడు దేశం చాలా ఆర్థికంగా చాలా ప్రబలమైన శక్తిగా మనం అవతరిస్తున్నాం, భవిష్యత్తులో చంద్రుడిపైకి మరిన్ని యాత్రలు చేయగలిగే సత్తా మనకుంది, కాబట్టి ఇది ఏదో ఒక చంద్రుడు కని కాదు మొత్తం మీద వెళ్ళాలి, దేనికి దానికే పేరు ఉండాలనే ఉద్దేశంతో చంద్రయాన్ అని నామకరణం చేసింది ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. అంత ఇది ఉంది మీలో, మరి తెలిసే ఉంటుంది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ అఫ్కోర్స్ నేను కూడా డాక్యుమెంట్ అవి అన్నీ తీస్తే కొంచెం రీసెర్చ్ చేస్తే బయటకు వచ్చిన ఒక విషయం ఇది. చాలా అంటే కొన్ని కొన్ని ఆనందకరమైన క్షణాలు షేర్ చేసుకునేటప్పుడు ఇటువంటివన్నీ కూడా ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. రైట్, అది దానికి ఉన్న పేరుకు సంబంధించిన ఒక మూమెంట్ మాత్రమే. ఇక ఇప్పుడు శేషారెడ్డి గారు, రోవర్ ల్యాండర్ దిగింది, రోవర్ దాంట్లోంచి బయటకు వస్తుంది, తిరుగుతుంది అక్కడ చంద్రుడి ఉపరితలం మీద, ఏంటి రోవర్ చేసే పని ఏంటి బ్రీఫ్గా స్ట్రెయిట్గా? ఓకే, మీ